అధ్యక్ష, 2001 నుంచి కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఉద్యమ సహచరుడిగా కొనసాగి ఇవాళ ఈ శాసనసభకు డిప్యూటీ స్పీకర్గా ముఖ్యమంత్రి గారు ఈ మొత్తం సభ మిమ్మల్ని ఎన్నుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీకు మా పక్షాన అభినందనలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభలో మీరు మేము సభ జరగాలంటే జరగాలి, జరగద్దంటే జరగద్దు. చారి గారు కూడా అప్పుడు ఉండేది, చివరికి ఎక్కడ అంటే మీ గొంతు లేకుండా ఈ శాసనసభ మూగిపోయేది. అధ్యక్ష, మా సవిత ఇంద్రారెడ్డి గారు చూస్తున్నారు, మనం 7 మందిమే అయినా 10 మందిమే అయినా నీ గొంతు ఎత్తితేనే మేము 9 మందిమే నీతో గొంతు కలిపి మొత్తం సభను స్టాల్ చేసిన చరిత్ర మరవలేము. అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి అందరూ సభ్యులు మంత్రులందరూ పదే పదే ఆ పద్మారావు గారి గొంతు ఎట్లొచ్చిందా అని చెప్పి అడిగేవారు. అధ్యక్ష, అంటే అంత 7 మందిమే అయినా 10 మందిమే అయినా 100 మంది పెట్టుగా ఆ మన గొంతుతో తెలంగాణ 3.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించినటువంటి ఉద్యమ సహచరులు అధ్యక్ష మీరు. అధ్యక్ష, మనకొక గమ్మతైన అనుభవం ఉంది. అధ్యక్ష, మీరు, నేను, ఏనుగు రవీందర్ రెడ్డి గారు సభలు లేరు, మనల్ని జార్ఖండ్ ఎన్నికలకు పంపించిన అధ్యక్ష కేసీఆర్ గారు, శిబు సోరెన్ గారు అప్పుడు ఎన్నికలు నిలబడితే ఆనాడు మనం ఆశయాన్ని సపోర్ట్ చేసిన సందర్భంగా అడిగి పంపించిన అధ్యక్ష, పోయినాం అధ్యక్ష. మనం దాదాపు ఏమీ తెలియని ప్రాంతం, మనకు ఆ పరిస్థితి లేదో అసలే అర్థం కాని ప్రాంతం. సాయంత్రం అయితేనే మొత్తం మెతుకపోతారట మనుషులు అని చెప్పి మనం చెప్తున్నప్పుడు భయపడ్డాం అధ్యక్ష. మన ఎమ్మెల్యేలైనా మనకేం గన్మెన్ లేరు, మన దగ్గర గన్స్ లేవు, ముగ్గురం కలిసిపోయినాం అధ్యక్ష. 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు పోయినాం, పోయి వాపసు రావాలి అధ్యక్ష. సాయంత్రం అవుతుంది, వాపసు వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాకు ఎట్టి పరిస్థితులు క్షేమం కాదు, మిమ్మల్ని కిడ్నాప్ చేసుకొని పోతారు, మీరు ఎమ్మెల్యేలు జాగ్రత్త అని చెప్పి మాకు చెప్తే మీరు అన్నారు ఏ మాకేం భయం లేదు మేము పోతా అని చెప్పి కారు స్టార్ట్ చేసింది అధ్యక్ష. నేను అప్పుడు జోక్ వేసిన అధ్యక్ష, అప్పుడు మీ కటింగ్ అంతా బీహార్లో కటింగ్ ఉండే అధ్యక్ష. లేదు అంటే మీ నోట్లో ఆ పాలు, మీ జుట్టు, మీ వేషభూషణ అంతా నేను జోకేసిన అధ్యక్ష. సరే అన్న, తీసుకునేదే పోతున్నావు, మిమ్మల్నే చూపిస్తాం, మిమ్మల్ని చూడగానే వాళ్ళు అనుకుంటారు, మా ప్రాంతం కూడా అనుకుంటారు, పక్కా మనకు కొంత రక్షణ ఉంటుందని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. అనుకున్నట్టుగానే మధ్యరాత్రి పూట ఎంబడి పడి అధ్యక్ష, మనకు మా ఎంబడి పడి మొత్తం గుత్పలేసుకొని రాడ్లు పట్టుకొని సైకిల్ మట్ట మీద తరుముకుంటూ వస్తుంటే ఆ డ్రైవర్ మళ్ళా మనకు అదృష్టం మంచిగా ఉంది కాబట్టి బతికి బట్టగట్టినాం అధ్యక్ష. అంత అరుదైనటువంటి అనుభవంలో మనం ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారో ఉద్యమ సహచరులకు తెలుసు, ఈ సభలో ఉన్న పాత వాళ్ళకు తెలుసు, రేపు రాబోయే కాలంలో కూడా అనుభవం ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు మా ఉద్యమ సహచరుడికి ఒక అరుదైన గొప్ప గౌరవం దక్కినట్టుగా ఫీల్ అవుతారు అధ్యక్ష. రాబోయే కాలంలో ఈ సభను గొప్పగా నడపడంలో, అదే ఒరవడి కొనసాగించడంలో మీరు గొప్ప పాత్ర పోషించాలని చెప్పి మీ మిత్రుడిగా మనసారా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు అధ్యక్ష.